విశాఖ విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై తళ్ళుకుమన్నారు. అంతరించిపోయే దశలో ఉన్న జంతువుల పరిరక్షణ కోసం ప్రాజెక్టులు రూపొందించి శభాష అనిపించుకున్నారు. వినూత్న ఆలోచన, చిన్న వయసులోనే ప్రోగ్రామింగ్ సమర్థంగా అమలు చేసిన తీరు వారికి పేరు తెచ్చిపెట్టింది. విశాఖలోని కోడింగ్ ఫర్ కిడ్స్ సంస్థకు చెందిన చిన్నారులు బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ నిర్వహించిన ప్రతిభా పోటీల్లో సత్తా చాటారు. 33 దేశాల నుంచి సుమారు 30 వేల బృందాలతో పోటీపడి విజేతగా నిలిచారు. లండన్లో జరిగిన తుది పోటీలకు మన దేశానికి చెందిన 3 బృందాలు ఎంపికయ్యాయి. ఇందులో సీనియర్ జూనియర్ విభాగాల్లో 2 బృందాలు విశాఖకు చెందినవే. వాటిలో జూనియర్ విభాగంలో సిల్వర్ బాక్స్ పాఠశాల జట్టు ఛాంపియన్ ఉత్తమ ప్రదర్శన అవార్డును గెలుచుకుంది. సీనియర్ విభాగంలో విశాఖ వాలి పాఠశాల విద్యార్థులు రన్నరప్ ఉత్తమ రిపోర్టు అవార్డులు సాధించారు. అంతరించిపోయే దశలో ఉన్న జంతువుల పరిరక్షణ కోసం ఈ విద్యార్థులు ఓ ప్రాజెక్టు రూపొందించారు. దీనికోసం వారు డిజైన్ చేసిన డ్రోన్లు, అందులో వినియోగించిన కోడింగ్ వారిని విజేతలుగా నిలిపాయని శిక్షకులు చెప్పారు. మేము రెడ్ పాండా యానిమల్ని చూస్ చేసుకున్నాము, ఎందుకంటే చాలా మందికి ఆ యానిమల్ గురించి తెలీదు. మా డ్రోన్ టైప్ క్వాడ్ కాప్టర్ ఎక్స్. మా డ్రోన్ ఎగిరినప్పుడు అవి లైవ్ ఫోటో పంపిస్తుంది. ఆ ఫోటో ఇమేజ్ మ్యాచింగ్ ప్రోగ్రామ్లోకి వెళ్తుంది. అది కూడా మ్యాచ్ అయితే ఆ కోఆర్డినేట్స్ని సేవ్ చేస్తుంది. సో అది ఆ కోఆర్డినేట్స్ రేంజర్కి పంపిస్తే ఆ రేంజర్ వచ్చి దీన్ని యానిమల్ని ట్యాగ్ చేస్తారు. ఇప్పటి వరకు కూడా మనుషుల్ని ఫారెస్ట్లోకి పంపించి యానిమల్స్ని కంటితో స్పాట్ చేసి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమంటున్నారు. విచ్ ఇస్ ఫస్ట్ థింగ్ చాలా టైం పట్టేస్తుంది, రెండోది చాలా డబ్బులు కూడా అవుతాయి. ఈ డ్రోన్ టెక్నాలజీ యూస్ చేసి అండ్ మనము తక్కువ సమయంలో ఎక్కువ ఏరియాని కవర్ చేసి యానిమల్స్ని మనం కౌంట్ చేయొచ్చు. ప్రపంచంలో జంతువులు కూడా బతికే ఒక రైట్ ఉంది. ఓన్లీ హ్యూమన్స్ ఒక్కటే కాదు బతకాల్సింది, జంతువులకు కూడా అలా బతికే రైట్ ఉంది. వాటిని మనం కాపాడడం కాదు, వాటి మానాన్ని మనం వదిలేసినా కూడా అవి బతుకుతాయి. వీళ్ళు ఏదైతే యానిమల్ చూస్ చేసుకున్నారో దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సీత అనే ఒక రెడ్ పాండాని మా టీం అడాప్ట్ చేసుకుంది. బికాస్ ఆఫ్ దిస్ బీఐఏ కాంపిటీషన్ అండ్ వీ ఈవెన్ కేమ్ టు నో అబౌట్ టీమ్ వర్క్. వీ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ బికాస్ వీ వన్ ది కాంపిటీషన్. మొత్తం 13 విభాగాల్లో పోటీలు జరగ్గా 5 అవార్డులు విశాఖ విద్యార్థులనే వరించాయి.